గురు నాకు తెలియక అడుగుతాను సర్వే వివరాలని కంప్యూటర్ లెక్కిస్తున్నావు ఏంటి? ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్టే గురు. నువ్వు పని చేయి, ఫిట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ ని తగలబెట్టి. ఏంటమ్మా ఏమైంది? ఇంకా రాత్రి వేళ వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్యా. ఇంకా ఏమైంది? నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది. ఓ సింతేనా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఎక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరిని నేను ఏమైనా చేయగలదు. రే బ్రహ్మ, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవే, ఎవరితో కులికి వస్తున్నావు? దిగజారిపోవడానికి నేనేం అలగదని కాదత్తయ్యా, ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి, ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ ఆప్యాయతకి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు! నా శత్రువు నీకన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు, అంతేగా? ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్యా, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా సావనిమ్మనే, నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను. బతికి నన్నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. లక్ష్మి తల్లి గారు, రాజశ్రీ దేవి అయ్యగారు గది బయట కాపురం ఉండి వస్తాది పెళ్లి చేస్తుంది బాబు. మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడి రమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, వచ్చాక నీతో కాదు డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతాను. ముందు బండిది. కుదరదు, ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు రెండు చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీట్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకు ఇచ్చే చాయిస్. రెండు, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి మూడో చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? మూడో చాయిసా? ఏంటది? అన్నం పుణ్యం ఎరగిన అమాయకురాల్ని ఈ అడ్డగాడికి ఇచ్చి కట్టుబెడుతుంటే అడ్డుకునే దమ్ము లేక సంబరం చూసినట్టు చూస్తున్నారా ఈ ఊరు జనం? అందుకు వీళ్ళు కొట్టాలి.
వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లి వయుండి మరో ఆడకూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించటం దాని బతుకి నేనిస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు. ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టుకథలు చెప్పే ఇది కట్టుకథ కాదురా. 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగేవంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి, మతాన్ని తప్పుండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక నిమిషం. ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులిగిన కులట కాదా? భర్త పరువు, ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? ఒక చేతులతోనే తాళి తెప్పించుకున్న ప్రశ్నలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా ఇది దేవత? మరో దేవత మాట్లాడవేరా? మతం ఎక్కింది, మతి తప్పింది నీక నాక చెప్పరా? నువ్వా బాబు? వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహమేంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులట నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాణ్ణమ్మా, కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా బాబు వద్దు, లేవద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. కావాల్సింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన తాతాల రాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడనివ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన డిజాన్ ఈ రోజు నీతో చెప్పుకోనివ్వు. మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన.